మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. శాసనసభ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పెద్దలు ఏఐసిసి అధ్యక్షులు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు, కసిరెడ్డి నారాయణ రెడ్డిని ఇక్కడి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిర్ణయించి ఈరోజు వారి గెలుపు కోసం స్వయంగా మల్లికార్జున్ ఖర్గే గారి మన కల్వకుర్తి నియోజకవర్గం ఆబంగల్కు విచ్చేయడం జరిగింది. పెద్ద ఎత్తున వారికి మీరు చప్పట్లతో స్వాగతం పలకండి. మిత్రులారా, మీకందరికి తెలుసు నేను ఈ ప్రాంతం వాడిని, నేను మీ బిడ్డను. మీరందరు ఆదరించి అభిమానించి ఇండిపెండెంట్ ఎడిపిడిసిగా ఎమ్మెల్సీగా 2 సార్లు ఎమ్మెల్యేగా 1 సారి ఎంపీగా గెలిపిస్తే శ్రీమతి సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు ఈనాడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించి ఈ 2023 శాసనసభ ఎన్నికలలో కల్వకుంట్ల చంద్రశేఖరరావును ఓడించడానికి నాయకత్వ బాధ్యత ఇచ్చిండు. ఈరోజు దేశంలోనే అత్యంత వెనుకబడిన జిల్లా నల్లమల అటవీ ప్రాంతానికి సంబంధించిన ఒక మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో వచ్చిన నాకు, ప్రభుత్వ పాఠశాలలో చదివి పెరిగిన నాకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద బాధ్యత ఇచ్చింది. ఈనాడు మన జిల్లా గౌరవం, మన ప్రాంత ప్రతిష్ట నిలబడాలి అంటే మన ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న 14 శాసనసభ నియోజకవర్గాల మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసినప్పుడే ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు మన గౌరవం పెరుగుతుంది, మన ప్రతిష్ట పెరుగుతుంది, మన ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. మిత్రులారా, ఈనాడు టిఆర్ఎస్ నాయకులు పరి తెగించి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి అని అడుగుతున్నారు. నేను ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నా, ఈ జిల్లాలో కట్టిన ప్రాజెక్టులైనా చేసిన అభివృద్ధి అయినా ఇవాళ దేశ స్థాయిలో మన ప్రతిష్ట పెరిగింది అంటే అది కాంగ్రెస్ పార్టీ వల్ల. ఇవాళ ఈ జిల్లాలో కట్టిన, ఈ ప్రాంతంలో కట్టిన నాగార్జున సాగర్ అయినా, శ్రీశైలమైనా, కల్వకుర్తి అయినా, భీమా అయినా, నెట్టంపాడైనా, కోలిసాగర్ అయినా, ప్రియదర్శిని చూరాల ప్రాజెక్ట్ అయినా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కట్టింది. హైదరాబాద్ టు శ్రీశైలం హైవే కాంగ్రెస్ పార్టీ వేసింది. ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాకు వెళ్లాలన్నా, ఇవాళ ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా రవాణా సౌకర్యం చేసింది కాంగ్రెస్ పార్టీ. అంతెందుకు మాటలు మాట్లాడే చంద్రశేఖరరావు ఊరు పేరు చింతమడక, ఆడ కట్టిన పడి గుడి నీళ్ల ట్యాంకు కాంగ్రెస్ పార్టీ కట్టింది. చంద్రశేఖరరావు చదువుకున్న బడి కాంగ్రెస్ పార్టీ కట్టింది. తారక రామారావు నేర్చుకున్న కంప్యూటర్ రాజీవ్ గాంధీ ఈ దేశానికి పరిచయం చేసిండు. అదే విధంగా ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ముష్కర్ల తూటాలకు బలైనప్పుడు సోనియా గాంధీ గారు ఈ తెలంగాణ ప్రాంతానికి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తూ మెదక్ జిల్లాలో తెచ్చిన ఫ్యాక్టరీలు విఎన్సీఎల్ కావచ్చు, ఐడిపిఎల్ కావచ్చు, బీడిఎల్ కావచ్చు, ఈసీఐఎల్ కావచ్చు, ఎన్ఎఫ్సిఎల్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే వందలాది ఫ్యాక్టరీలను తీసుకొచ్చి లక్షలాది మంది యువకులకు
ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇందిరమ్మ కల్పించింది కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రంలో ఇంత ఆదాయం వచ్చింది. అదే కాదు మిత్రులారా, ఈరోజు ఈ జిల్లాలోనే దళితులు గిరిజనులు అత్యధికం. దళితులకు గిరిజనులకు అసైన్మెంట్ పట్టాల భూములు ఇచ్చి లక్షలాది ఎకరాల భూములు పంచి ఈరోజు దళితులు గిరిజనులు ఆత్మగౌరవంతో బ్రతుకుతున్నారంటే అది కాంగ్రెస్ పార్టీ చేసింది. మరి కేసీఆర్ ఏం చెప్పిందా? నీళ్లు నిధులు నియామకాలు అన్నాడు. నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి, కల్వకుర్తి నుంచి, నువ్వు చెప్పిన నీళ్లు ఇచ్చింది నిజమే అయితే పాలమూరి రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఎందుకు పడావు పడ్డది? ఈ పాలమూరు జిల్లా నుంచి పేదలు ఇంకా లక్షలాది మంది వలసలు ఎందుకు వెళ్తున్నారో నువ్వు సమాధానం చెప్పగలవా అని నేను అడుగుతున్నా. ఆనాడు కరీంనగర్ జిల్లా ప్రజలు బండకేసి కొడతారంటే పారిపోయి పాలమూరు పార్లమెంట్ కు వస్తే మన రక్తాన్ని చెమటగా మార్చి మన భుజాల మీద మోసి చంద్రశేఖర్ రావును పార్లమెంట్ కు పంపిస్తే ఇవాళ తెలంగాణ తెచ్చినా అని చెప్పుకుంటుండు. ఇవాళ నీకు ఆ గౌరవం దక్కిందే ఈ పాలమూరు జిల్లా బిడ్డలతోటి. మరి నిన్ను ఎంపీగా గెలిపిస్తే నువ్వు మాకు చేసిన సాయం ఏంది? ఎవరైనా ఆకలితో ఉంటే ఒక బుక్కెడు పువ్వ పెట్టినా, తప్పికతో ఉంటే ఒక గిలాస మంచినీళ్ళు ఇచ్చినా జీవితకాలం గుర్తు పెట్టుకుంటాం. కానీ ఈ చంద్రశేఖర్ రావును కష్ట సమయంలో మనం గెలిపిస్తే కనీసం ఈ జిల్లా మీద కనికరం చూపించాలే. మన ప్రాంతానికి పరిశ్రమలు తీసుకురాలేదు, మన సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయలేదు, మన నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వలేదు. కానీ వాళ్ళు ఏమంటున్నాడా? కాంగ్రెస్ వాళ్ళందరూ నేను భక్తుని, నన్ను ఓడించడానికి గుంపులు గుంపులు వస్తున్నారు అని అంటుడు. నేనంటున్నా మిత్రులారా, భక్తుడికి బుక్కెడు బువ్వ కావాలి, కేసీఆర్ లాంటి రెండు పెగ్గులు కావాలి. కానీ బుక్కెడు బువ్వ రెండు పెగ్గులతో సరిపుచ్చుకోలే. లక్ష కోట్ల రూపాయలు కొల్లగొట్టిండు, 10,000 ఎకరాల భూములను ఆక్రమించుకున్నాడు. అది ఎవడప్ప సొమ్మని ఇవాళ నేను చంద్రశేఖరరావును నేను అడుగుతున్నా. ఇవాళ మన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అన్నాడు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, ఇంటికొక ఉద్యోగం ఇస్తా అన్నాడు, కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య అన్నాడు, ప్రతి నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి అన్నాడు, ప్రతి నియోజకవర్గానికి 100,000 ఎకరాలకు నీళ్లు అన్నాడు, మైనారిటీలకు 12% రిజర్వేషన్ అన్నాడు, గిరిజనులకు 12% రిజర్వేషన్ అన్నాడు. ఇచ్చిన ఏ హామీ అమలు చేయలే. నమ్మించి నట్టేట ముచ్చి మనల్ని మోసం చేసి 2 సార్లు ఆయన ముఖ్యమంత్రి అయ్యుడు, 2 సార్లు ఆయన కొడుకు మంత్రి అయ్యుడు, 2 సార్లు అల్లుడు మంత్రి అయ్యుడు, బిడ్డను ఎంపీగా బండకేసి కొడితే ఎమ్మెల్సీ పదవి ఇప్పించుకున్నాడు. అందుకే మిత్రులారా, చంద్రశేఖరరావు మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియలే. కానీ కల్వకుర్తి వేదిక మీద నుంచి చంద్రశేఖరరావుకు నేను మాట ఇస్తున్నా, నీకు తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఎక్కడంటే 100,000 కోట్లు దోసుకున్నందుకు, 10,000 ఎకరాలు ఆక్రమించుకున్నందుకు చెర్లపల్లిలో నీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం, నిన్ను చెర్లపల్లి జైల్లో పెడతాం. ఎందుకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే ఆయన మనకు చెప్పిండు కదా, కొడుకు కోడలు డాడ్ ఉంటారు, పండుగ పూట బిడ్డ అల్లుడు వస్తే ఏడబట్టారు, మేక పిల్ల కోడి పిల్లు ఉంటే ఏడగట్టేస్తారని. రేపు జైలు కూడా నీ కొడుకు కోడలు నీ బిడ్డ అల్లుడు వస్తే వాళ్ళను దగ్గర వీళ్ళను దగ్గర పెట్ట కుదరదు, అందరినీ చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇంట్లోనే పెడతాం. ఈ తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసినందుకు, ఈ తెలంగాణను దోసుకున్నందుకు. అదే విధంగా మిత్రులారా, నిన్న సాయంత్రం ఎన్నికల కమిషన్ రైతు బంధు పథకానికి నిధులు బ్యాంకులో వాళ్ళ రైతులకు ఏమని, పోయినసారి కూడా సరిగ్గా ఎన్నికల సమయంలో ఓట్లు అక్కడ వేస్తుంటే లైన్లు ఉన్న వాళ్ళకు బ్యాంకులో పైసలు వేసినామని ఎస్ఎంఎస్ పంపించి సెంటిమెంట్ తో ఎన్నికల్లో నెగ్గాలని చూసిండు. ఈసారి కూడా మనం నవంబర్ 15 లోపల్లే
ఆ నిధులు రైతుల ఖాతాలో వేయమంటే కేసీఆర్ మోడీ కుమ్ముకై నిన్న ఆదేశం ఇచ్చిండ్రు, రేపు వేస్తారంట. మనకేం ఇబ్బంది లేదు, అది రైతుల హక్కు, రైతుల ఖాతాలో వేయాల్సిందే. కానీ ఈ నెల కేసీఆర్ వేస్తే ఎకరాకు 10,000, కానీ వచ్చే నెల వేసుంటే ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ 15,000 వేసుండేది, కౌలు రైతులకు 15,000 ఇచ్చుండేది, ఉపాధి హామీ కూలీలకు 12,000 ఇచ్చుండేది. అందుకే ఈ తెలంగాణ పేదల మీద కక్ష కట్టి, ఈ రైతుల మీద పగబట్టి కేసీఆర్ బిజెపి కలిసి ఈ నెలలోనే రేపో ఎల్లుండో వేయబోతున్నారు. ఏ రైతులు, ఏ ఉపాధి హామీ కూలీలు, ఏ కౌలు రైతులు బాధపడాల్సిన పని లేదు. మిగిలిన పైసలు ఇందిరమ్మ రాజ్యంలో జనవరి నెలలో కాంగ్రెస్ పార్టీ మీ మిగిలిన సొమ్ము మీ ఖాతాలో వేస్తుందని చెప్పి నేను జిమ్మెదారి తీసుకుంటున్న మిత్రులారా. అదే విధంగా ఇవాళ రైతు బంధుతో పాటు దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు కూడా రాష్ట్రంలో పథకాలు ఉన్నాయి. ఈ రోజు దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధుకు అనుమతి తీసుకోలేదు. బీసీల కోసం మాట్లాడే మోడీ బీసీలకు ఏమని లేదు, దళితుని ముఖ్యమంత్రి చేస్తున్న కేసీఆర్ దళిత బంధు గురించి మాట్లాడడం లేదు. ఇవాళ మైనార్టీల గురించి మాట్లాడే అసదున్ ఓవైసీ మైనార్టీలకు నిధులు వాళ్ళ ఖాతాలో మైనార్టీ బంధు వేయమనలేదు. వీళ్ళు ముగ్గురు కలిసి బీసీలను, దళితులను, మైనార్టీలను మోసం చేసిండ్రు. రేపు అన్ని మండల కేంద్రాలలో దళితులు, బీసీలు, మైనార్టీలు కలిసి చంద్రశేఖర్ రావు దిష్టి బొమ్మ దగ్ధం చేయండి. అన్ని మండల కేంద్రాలలో దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు ఇచ్చే వరకు బీఆర్ఎస్ నాయకులను గ్రామాలకు రాకుండా బంధు పెట్టండి అని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను పిలిపిస్తున్న మిత్రులారా. అందుకే ఇవాళ నా మాట ఒక్కటే, నా విజ్ఞప్తి ఒక్కటే, ఈ కల్వకుర్తి గడ్డ దేశాన్ని గర్వించదగ్గ నాయకుడు జైపాల్ రెడ్డి గారిని అందించిన గడ్డ, ఈ గడ్డ దేశానికి ఉత్తమ పార్లమెంటేరియన్ను అందించిన గడ్డ, ఈ గడ్డ ఈ రోజు డాక్టర్ వంశీచంద్ర రెడ్డిని సిడబ్ల్యూసి మెంబర్గా జాతీయ స్థాయికి ఎదగడానికి అవకాశం ఇచ్చిన గడ్డ, ఈ గడ్డ ఈ రోజు మీ ముందు నిలబడి పిసిసి అధ్యక్షుడిగా మాట్లాడుతున్న నా సొంత గడ్డ, ఈ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి, కాంగ్రెస్ పార్టీ గెలవాలి. నారాయణ రెడ్డి గారికి 25,000 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి మిత్రులారా. అప్పుడే మన ప్రాంత గౌరవం పెరుగుతుంది, మన ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. నల్లమల బిడ్డగా, పాలమూరి సోదరుడిగా సోనియమ్మ మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నా జిల్లా ప్రజలందరికీ, నా సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా. బూర్గుల రామకృష్ణారావు గారు మొట్టమొదటి ఉమ్మడి హైదరాబాద్ రాష్ట్రానికి నాయకత్వం వహించాడు. మళ్ళీ ఈనాడు ఈ పాలమూరు బిడ్డకు ఈ గౌరవం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అందుకే గ్రూపులు గుంపులు కాదు, పాలమూరు బిడ్డలందరూ ఏకమై ఒక్క తాటి మీదకి వచ్చి కాంగ్రెస్ జెండాను పాలమూరు గడ్డ మీద ఎగరేయడం ద్వారా ఈ పాలమూరు మొత్తం సోనియమ్మకు, మల్లికార్జున్ ఖర్గే గారికి అండగా ఉన్నామని నిరూపించాల్సిన బాధ్యత ఉన్నది మిత్రులారా. నా బాధ్యత పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయడం, నా బాధ్యత ఈ ప్రాంతంలో పరిశ్రమలు తీసుకొచ్చి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం, నా బాధ్యత ఈ గౌరవాన్ని, ఈ ప్రాంతాన్ని దేశ స్థాయిలో నిలబెట్టడం. అందుకే మిత్రులారా, ఆలస్యం అయింది. వాస్తవంగా నాకు షాద్ నగర్, ఇబ్రాహీంపట్నం వెళ్లాల్సి ఉండే, కానీ ఢిల్లీకి రాజైనా సొంత తల్లికి బిడ్డనే అన్నట్టుగా నేను అందుకే ఇవాళ ఈర్లపల్లి శంకర్ను గెలిపించడానికి షాద్ నగర్ లో 50,000 మందితో మీటింగ్ పెట్టినా అక్కడికి వెళ్ళలేకపోయినా షాద్ నగర్ సోదరులు మన్నించమని కోరుతూ
ఈర్లపల్లి శంకర్ ను సాద్ నగర్ లో 25,000 మెజార్టీతో గెలిపించమని సాద్ నగర్ సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా. అదే విధంగా ఇబ్రాహీం పట్నంలో కూడా మండ్రేట్ రంగారెడ్డి గారు పోయినసారి గెలిచిన మోసం చేసి ఈవీఎంలు మార్చి బీఆర్ఎస్ వాళ్ళు గెలిచినమని విర్రవీగుతున్నారు. ఈసారి ఇబ్రాహీం పట్నంలో మండ్రేట్ రంగారెడ్డిని 50,000 గెలిపించి బీఆర్ఎస్ వాళ్ళను బండకేసి కొట్టాల్సిందిగా ఈ వేదిక మీద నుంచి ఇబ్రాహీం పట్నం మహాశైలకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్న మిత్రులారా. అందుకే మిత్రులారా, ఆలోచన చేయండి. మీరందరూ ఏది మంచిదో ఏది బాగో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ కొన్ని సెంటిమెంట్లు ఉన్నాయి. ఇక్కడ 4-5 సార్లు ఓడిపోయిన అభ్యర్థులు ఉన్నారు. ఆయన బాధపడతాడు, దుఃఖపడతాడు, కానీ ఆయనను గెలిపిస్తే మనకు వచ్చేది ఏమి లేదు. ఎందుకంటే వాళ్ళ నాయకులు బీఆర్ఎస్ తో దోస్తీ కట్టారు. ఇవాళ మోడీ గల్లీలో ఉండే కేడి ఇద్దరు ఒక్కటే. వీళ్ళదేముంది, మేఘాన సాదిమే అబ్దుల్లా దీవానా అని వాళ్ళిద్దరు మంచుకున్నారు. వీళ్ళందరూ ఏ వాడ చేసేది లేదు. అందుకే బీజేపీకి వేసే ప్రతి ఓటు మురిగిపోయినట్టే, మూసీల వేసినట్టే. కాబట్టి ఒకవేళ ఏదైనా ఉంటే భవిష్యత్తులో మనమే మన దాంట్లో తీసుకొని ఏమని చేస్తే చేద్దాం. మా వంశీ చంద్రెడ్డితో మాట్లాడి ఒక్క ఓటు కూడా ఇక్కడ చీలడానికి వీలు లేదు.